नमस्ते, ना पेरु किरण भाई। కాపులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులప రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. రైల్వే న్యూ కాలనీ సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన కాపులకు అందాల్సిన ప్రయోజనాలు ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం కూడా వివక్ష చూపుతోందన్నారు. జగన్ ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలన్నీ సంతృప్తిగానే ఉన్నాయని, ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు పాసర్ల ప్రసాద్, కొప్పిశెట్టి శంకర్రావు, చోడిశెట్టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా సంక్షేమ పథకాల ప్రవేశ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనల పొందుతున్న గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పటికే చాలా చేశారు. ఇవన్నీ చేసినా సరే నవరత్నాలు పరిపూర్ణంగా చేసి ప్రజల మనలు పొందితే అతనికంటే గొప్ప ముఖ్యమంత్రి మరొకరు ఉండడు. రెండోది, ప్రతి గ్రామంలో కూడా ఇతని పేరు మారుమోగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ఇతనే రావాలి, ఇతనే కావాలి. ఎందుకంటే మేమందరం సుఖంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, మాకు అన్ని విధాలు ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కంటే మరొకరు ఉండరనే భావంతో ప్రజలందరూ వేణువలు కీర్తిస్తున్నారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత, అతని యొక్క ఆరోగ్యశ్రీ కార్డు కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టి ప్రజల మనలు పొందిన ముఖ్యమంత్రి ఆ రాజశేఖర రెడ్డి గారు అయితే, అతను మించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెక్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అన్ని విధాల తండ్రిని మించిన తనయుడుగా పనిచేస్తున్నారు. మరి అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలు పొందిన గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. మరి అన్ని అదే కాకుండా ఈ మరి విశాఖపట్నం రాజధాని అనేది చాలా అవసరము, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్ళిపోయి ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి, ప్రేమతోటి, జాలితోటి, దయతోటి, కరుణతోటి ఇవన్నీ ఆలోచించి ఉత్తరాంధ్ర ప్రజలు మనం దగ్గర అవ్వాలి, వాళ్ళకి చేదోడు వాదోడు ఉండాలి, వాళ్ళ కష్టాలు తెచ్చాలనే ఉద్దేశంతో విశాఖపట్నం రాజధానిని పరిపాలన రాజధానిగా ప్రవేశపెట్టి ప్రజలు మనల్ని పొందేటట్టు అవకాశం ముందు ముందు ఉంది. మరొకటి, అటువంటి తరుణంలో విశాఖపట్నం అనే మహానగరంకి వైసీపీ అధ్యక్షుడిగా పంచగల రమేష్ బాబుని వారిని నియమించడం అతని విజ్ఞానికి ఇది ఒక సూచిక, అతను వివేకవంతుడు అనేది ఒక ఆలోచన. అంత గొప్ప ముఖ్యమంత్రి మరి ఇటువంటి పంచికల రమేష్ బాబుని విశాఖ అర్పణ వైసీపీ అధ్యక్షుడిగా పెట్టడం కూడా ప్రజలందరూ కూడా వేణువులు తెచ్చిస్తున్నారు. అతను మంచివాడు, నిజాయితీపరుడు, ప్రజలకి అందరికీ సహాయపడేవాడు, అందరివాడు అనే పేరు తెచ్చుకున్న పంచికల రమేష్ బాబుకి ఈ పదవి ఇవ్వడం అనేది కూడా అర్థదాయకము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనలు చేశారు. ఇదంత కార్యక్రమం జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాను కాపున్నారు. వాళ్ళకి సరైన పదవులు ఇవ్వడం అనేది కూడా కొంచెం లోపభూషితం జరిగింది. అంతేత మా మనసులో ఉన్న మాట, నేను కాపు అధ్యక్షుడిగా మీ అందరికీ ప్రజలందరికీ తెలియాలని చేస్తుంది, పత్రికా ముఖం తెలియపరచడం చేస్తుంది ఈ కార్యక్రమం ఏర్పాటు.